Hi, hello, namaste. Welcome to Diet Menu. ఈ వీక్ మొత్తం కూడా రంజాన్ మాసంలో మనం ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఫాస్టింగ్ తర్వాత అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ శ్వేని గారు. ఎలా ఉన్నారండి? ఇలా మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి, నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, సో రంజాన్ మాసంలో మనం డైట్ లైక్ హెల్దీ రెసిపీస్ ఎలా తినాలి ఫాస్టింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఏం రెసిపీ? సో ఈరోజు వచ్చేసరికి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా ఫెస్టివల్ అప్పుడు కూడా వదలరా అని చెప్పేసి కొద్దిగా చీట్ బట్ హెల్దీ. ఓకే, కస్టర్డ్ బ్రెడ్ మలాయ్ చేసుకుంటాం. కస్టర్డ్ బ్రెడ్ మలాయ్ ప్రిపేర్ చేస్తారండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కస్టర్డ్ బ్రెడ్ మలాయ్కి కావాల్సిన పదార్థాలు పాలు, కస్టర్డ్ పౌడర్, యాపిల్, బాదం, పిస్తా, పంచదార, క్రీమ్, మిల్క్ పౌడర్, బ్రెడ్. కస్టర్డ్ బ్రెడ్ మలాయ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పేరు అయితే చాలా పెద్దగా పెట్టారు, రెసిపీ పెద్దదా చిన్నదా? కొంచెం పెద్దది. కొంచెం పెద్దదా? ఓకే, దట్ స్వీట్ రెసిపీ కాబట్టి అప్పుడప్పుడు ఉంటాయి ఇలా. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం అష్టమి. ఓకే, సో దీంట్లోకి పాలు యాడ్ చేస్తున్నాను. పాలు కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు మనం దీన్ని కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, సో అది మరిగేలోపు మనం బ్రెడ్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని మలాయ్ ప్రిపరేషన్ చేస్తాం. డన్. సో మనం బ్రెడ్ అంచుల్ని కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, కొంచెం ముందు మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఇది మార్నింగ్ కూడా మనం ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, స్వీట్ రెసిపీ కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో మనకు పాలు మరిగిపోయాయి కాబట్టి, సో దీంట్లోకి నేను కొద్దిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా పంచదార వేసుకుందాం. ఓకే, సో లంప్స్ రాకుండా ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఓకే, సో దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఈ లోపు మనం మలాయ్ చేసుకుందాం. మలాయ్, సో దానికోసం ఫస్ట్ నేను ఈ పౌల్లో కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లోకి కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాను. దీన్ని కలిపేసి మనం బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవాలి. ఓకే, సో బ్రెడ్ స్లైసెస్కి ఇలా మొత్తం అప్లై చేసుకో. మంచి యమ్మీ రెసిపీ కదా, కిడ్స్కి అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇటువంటి రెసిపీస్ అయితే. బ్రెడ్కి మలాయ్ అనేది అప్లై చేసుకున్నాం కదా శ్రీని, దీన్ని ఇంకొక బ్రెడ్తో ఇంకొక బ్రెడ్ స్లైస్ దీని మీద పెట్టేసుకుందాము. ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకుందాం. ఓకే, సో మన కస్టర్డ్ కూడా ప్రిపేర్ అయిపోయింది అష్మి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, మామూలుగా అయితే ఇది మనం కస్టర్డ్ కంప్లీట్ కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగే యాడ్ చేస్తాం. ఫస్ట్ కట్ చేసిన యాపిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే,
ఎస్ ఈ స్వీట్ కూడా చాలా మంది ఈ టైంలో తింటుంటారు కదా, కస్టర్డ్ లో ఆల్ ఫ్రూట్స్ అన్ని వేసుకుని తింటూ ఉంటారు. అది హెల్తీకి మంచిదేనా కస్టర్డ్ అనేది? కస్టర్డ్ చాలా హై క్యాలరీ అన్నమాట, సో తీసుకోవచ్చు. బట్ ఐ మీన్ రంజాన్ డేస్ మొత్తంలో ఒక 2-3 times అలా తీసుకోవచ్చు, రెగ్యులర్ గా కాకుండా. ఓకే, అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ పిస్తా యాడ్ చేస్తున్నాను. ఓకే, బాదం పప్పు. ఇందాక కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకుంటారు అని చెప్పేసి అన్నారు కదా, ఎందుకు ఇలా మనం వేడిగా కూడా తినచ్చు కదా, బాగుంటుంది. అంటే జనరల్లీ ఫ్రూట్ యాడ్ చేసినప్పుడు వేడి మీద యాడ్ చేస్తే అది మరీ చాలా కుక్ అయిపోతుంది అనమాట, సో అందుకోసమని జనరల్గా కూల్ అయ్యాక చేస్తాం. ఓకే, సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. సో కస్టర్డ్ రెడీ అయిపోయింది అండ్ బ్రెడ్ విత్ మలాయ్ కూడా రెడీ అయిపోయింది, కాబట్టి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాం. ఓకే, మనం బ్రెడ్ స్లైసెస్ ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కస్టర్డ్ యాడ్ చేసుకునే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇన్ని రోజులు మనం 3 weeks నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి అసలు, ఎవరు ఎక్కువగా అవాయిడ్ చేయాలి ఫాస్టింగ్ అనేది? ఖచ్చితంగా అశ్విని, సో ఫాస్టింగ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు అండ్ బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్గా జంక్ ఫుడ్, అంటే ఏదైతే బయట ప్రిపేర్ చేస్తారో లైక్ సమోసా, బ్రెడ్ పకోడీ ఇలాంటి ఫుడ్స్ కానీ, లేదు అంటే ప్యాకేజ్లో వచ్చేసేది అంటే రెడీమేడ్ చపాతీస్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ అట్లాంటివి మాత్రం ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ బాడీ డిహైడ్రేషన్ కోసం ఫ్లూయిడ్స్ ఇంక్లూడ్ చేయాలి, కానీ కార్బోనేటెడ్ అంటే గ్యాస్ ఉన్న డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసుకోకూడదు. ఓకే, ఎక్కువగా హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఏదైనా సరే ఇన్ కేస్ ఫాస్టింగ్ వదిలిన తర్వాత తీసుకోవాలంటే ముందు నుంచే ప్రీ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకొని ఆ హెల్తీ ఫుడ్ అనేది బ్రేక్ చేసినప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. అండ్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అట్లీస్ట్ సుహూర్ అండ్ ఇఫ్తార్, డిన్నర్ ఈ టైమ్స్లో అయినా సరే కంప్లీట్గా మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్, మంచి వైటమిన్స్ న్యూట్రియన్స్ లభించే ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బాడీకి చాలా మంచిది. ఎవరు చేయకూడదు అసలు ఫాస్టింగ్? సో ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ప్రిఫర్ చేయకుండా ఉంటే బెటర్, బికాస్ వాళ్ళు ఆ టైంలో ఫాస్టింగ్ చేసినా దాని తర్వాత షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోయి HbA1c అవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అవన్నీ స్కిప్ చేసి ఫాస్టింగ్ చేయడం అనేది మంచిది కాదు. అండ్ చిన్న పిల్లలు కూడా కొద్దిగా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి చూసుకొని మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేయకుండా ఉంటే బెటర్. ఓకే, అండ్ అలాగే ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఫుడ్ తీసుకుంటారు కదా, ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి? సో జనరల్గా సుహూర్ టైంలో అంటే మనకి సన్ రైజ్ అవ్వకముందే వాళ్ళు ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు, కాబట్టి ఆ టైంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, దేంట్లో అయితే మనకు ఫైబర్ లభిస్తుందో అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దీని నుంచి కూడా ఫైబర్ లభిస్తుంది అండ్ ప్రోటీన్. సో ఈ మూడు ఉండేలాగా చూసుకుంటే అది కంప్లీట్ మీల్ అవుతుంది, దాని నుంచి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది, కాబట్టి అది మనకి ఎక్కువసేపు ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆకలి వేయకుండా ఉంటుంది. ఓకే, ఈ టైంలో వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని మాట్లాడుకున్నాం కదా, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఏంటి అంటే ఆ బ్రేక్ అయిన తర్వాత మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా కూడా కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఉండి ఫైబర్ రిచ్ ఉన్నవి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటితో బ్యాలెన్స్డ్గా వెయిట్ లాస్ అవుతే బెటర్. సో వెయిట్ లాస్ అవ్వాలి కదా, మార్నింగ్ నుంచి ఎలాగో తినలేదు, ఈ నైట్ ఒక్కటే కొంచెం బిర్యానీ తింటే ఏం కాదు, అలాంటివి మాత్రం చేయకూడదు వెయిట్ లాస్ అవ్వడానికి. సో నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ని బ్రెడ్ మీద వేసుకుందాం. అశ్విని, కస్టర్డ్ బ్రెడ్ మలాయ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉండొచ్చు? ఓకే, బా బయట కూడా మనకి ఇంత కలర్ఫుల్గా దొరకదేమో అంత బాగా ప్రిపేర్ చేసేసారు. కస్టర్డ్ బ్రెడ్ మలాయ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కస్టర్డ్ బ్రెడ్ మలాయ్కి కావాల్సిన పదార్థాలు: పాలు, కస్టర్డ్ పౌడర్, యాపిల్, బాదం, పిస్తా, పంచదార, క్రీమ్, మిల్క్ పౌడర్, బ్రెడ్.
కస్టర్డ్ బ్రెడ్ మలై తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ని కట్ చేసుకొని తర్వాత పాలలో కస్టర్డ్ పౌడర్ పంచదార వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో క్రీమ్ మిల్క్ పౌడర్ వేసి కలుపుకొని బ్రెడ్ స్లైసెస్ కి అప్లై చేసుకోవాలి. మరో బ్రెడ్ స్లైస్ దానిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. తర్వాత పాలలో యాపిల్ ముక్కలు పిస్తా బాదం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని దానిపై బ్రెడ్ స్లైసెస్ కస్టర్డ్ మిశ్రమం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే కస్టర్డ్ బ్రెడ్ మలై రెడీ. కస్టర్డ్ బ్రెడ్ మలై కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా చాలా బాగుంది. బట్ ఇంత ఎక్కువ స్వీట్ కానీ మలై కానీ సజెస్టబుల్ కాదు కాబట్టి ఏదో ఒకటి వారంలో ఒక రోజు అలా తింటే కనుక బాగుంటుంది అన్నమాట. హెల్త్కి కూడా ఏ ప్రాబ్లం కాదు. అంతేనండి? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బాగుంది కదా అని చెప్పేసి రోజు కూడా తినడం మంచిది కాదు. సో అప్పుడప్పుడు తీసుకోవచ్చు, షీట్ డే లాగా. ఎప్పుడో ఒకసారి, మేబీ వన్స్ ఇన్ 15 డేస్, మొత్తం సీజన్లో ఒక 1 to 2 times వరకు సజెస్టబుల్ అంతే. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇంట్లో చేసుకుంటే ఇలా మనం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. కస్టర్డ్ బ్రెడ్ మలై చాలా యమ్మీగా ఉందండి, అప్పుడప్పుడు తిన్నది సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైన్ ఆఫ్. బాయ్.